హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ ఆచార్య యూట్యూబ్ ఛానల్. మీరు నిజంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయితే మీకుండే క్వాలిటీస్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వాలిటీ జాబ్ నీడ్ అంటే ఉద్యోగం అవసరం మీకుందా లేదా. సో ఉద్యోగం అవసరం లేకపోవడం ఏంటి సార్ అని అడగొచ్చు, కానీ జాబ్ నీడ్ అందరికీ ఒకలా ఉండదు, వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారిపోతుందంటే ఒక వ్యక్తికి జాబు ఒక భేద పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి జాబ్ అవసరం. అలాగే బాగా డబ్బులున్న వాళ్ళకి జాబ్ అవసరం లేదు, ఒక పెళ్ళైన ఆవిడికి జాబ్ అవసరం లేకపోవచ్చు. కానీ వ్యక్తులను బట్టి జాబ్ నీడ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో జాబ్ ఎంత నీడు అని మీకు అనిపిస్తే మీరు చేసే ప్రయత్నం అంత గట్టిగా ఉంటుంది. ఆ జాబ్ నీడా లేదా, మీకు అవసరం ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి. సార్ ఎలా చెక్ చేసుకోవడం అంటే మీరు పడుకునేటప్పుడు రాత్రి ఆలోచిస్తుంటారు, అందులో లోతులుగా మనసు లోతులోకి వెళ్ళి ఆలోచించండి, మీకు మీరుగా ఆలోచించండి. మీ యొక్క జాబ్ నీడ్ అనేది ఎవరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ జాబ్ నీడ్ ఉందా లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి. సో జాబ్ నీడ్ అనుకుంటే మీకుండే క్వాలిటీస్ ఏంటి? అందరికీ జాబ్ నీడే, బట్ క్వాలిటీస్ ఉండవు. ఏంటి ఆ క్వాలిటీస్? మీరు ఒక రోజుకి ఎంత టైం కష్టపడగలరు, మీలో ఉండే ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఇంకా ఎంతకంటే బెటర్గా ఏమైనా చేయగలరా, ఇవన్నీ చూసుకోవడమే గుణగణాలు. మీ లోతుల్లోకి వెళ్ళి మీ జాబ్ యొక్క నీడ్ని మీరు గమనించడమే మీ యొక్క గుణగణాలు. చాలామందిలో జాబ్ నీడ్ అయితే ఉంటుంది, బట్ కష్టపడడానికి ఇష్టపెట్టుకోరు. అది కావాలనుకుంటే మీ యొక్క మనసు లోతులోకి వెళ్ళి మీకు జాబ్ ఎంత నీడ్ ఉందో మీరు తెలుసుకోవడమే ఈ యొక్క గుణగణాలు. మూడవది హెల్త్. ప్రజెంట్ సిచ్యువేషన్లో 2019 కరోనా తరువాత ప్రతి ఒక్కరికి కలవర పెడుతున్న అంశం ఏంటంటే హెల్త్. ఏంటి సార్ హెల్త్? ఎర్లీ మార్నింగ్ లెగిస్తాం, బాడీ సహకరించదు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. వెంటనే ఏది ఈరోజు ఏంటి నాకు ఇలా ఉంది వెంటనే మనం తీసి సెల్ ఫోన్ స్టేటస్లో పెడతాం, ఎవడో ఒక వెంటనే కామెంట్ పెడతాడు ఏమైందిరా అని. ఇలాంటి వీటిల్లో ఈ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. హెల్త్ బాగుండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఇంతకుముందు మన పూర్వీకులు చూసాం, వీక్లీ వన్సే నాన్ వెజ్ తినేవాళ్ళు, ఇప్పుడు వీక్లీ వన్సే తినడం మానేస్తున్నారు. కొంతమంది మహానుభావులు రాత్రి 12 వరకు వెయిట్ చేసి తర్వాత తినేసి పడుకుంటున్నారు. సో నాన్ వెజ్ ఎంత తినడం వల్ల లేజినెస్ పెరుగుతుంది. ఫైబర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. హెల్త్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే అంతనే ఎమోషన్స్ బాగుంటాయి. ఎమోషన్స్ బాగుంటే నీ యొక్క క్వాలిటీస్ బాగుంటాయి, నీ క్వాలిటీస్ బాగుంటే జాబ్ నీడ్ అనేది నీకు ఏర్పడుతుంది. మూడోది, నాలుగోది ఎమోషన్స్, ఉద్వేగాలు. ఈ ఉద్వేగాలు ఎప్పుడు కూడా 2 రకాలమ్మా, పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. సో పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి? ఎప్పుడు ఒకేలా ఉండడం, అర్థమైందా? నెగిటివ్ ఎమోషన్స్ ప్రతిదానికి కలవరపడడం, ప్రతిదానికి కొంతమంది కలవరపడిపోతారు. నోటిఫికేషన్ రాకపోతే టెన్షను, నోటిఫికేషన్ వస్తే టెన్షను, జాబ్ అప్లై చేయాలంటే టెన్షను, ఆల్ టికెట్ రాకపోతే టెన్షను. ఆ ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ చేయవలసిన పనులేంటి? యోగా, మెడిటేషన్, ఏకాగ్రత, ఇవన్నీ నీలో కలగలిపితే ఎమోషన్స్ స్పష్టంగా ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే బాగుంటాయో నీ హెల్త్ బాగుంటుంది, క్వాలిటీస్ బాగుంటాయి, నీ జాబ్ కొట్టే ప్రయత్నం చేయగలవు. నెక్స్ట్ డెడికేషన్. ఇది చాలామంది స్టూడెంట్స్లో మిస్ అవుతుంది. డెడికేషన్ ఏంటి? డెడికేషన్ రోజు ఒక పక్కా ప్లానింగ్ చేసుకుంటాడు, ఈరోజు నేను 4 hours చదువుతాను అనుకుంటాడు, కానీ పోస్ట్ పోన్ చేస్తుంటాడు. అర్థమైందే, రేపేదో చేద్దామన్నట్టు ఉంటుంది. డెడికేషన్కి ఇబ్బందులు ఏంటి మన భారతదేశంలో అంటే పండగలు, సినిమాలు, ఫ్రెండ్స్, ఇవన్నీ, సెల్ ఫోను, ఇవన్నీ కూడా మన డెడికేషన్కి ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. ఆ డెడికేషన్ ఇప్పుడు నువ్వు పండగ చేయవలసిన అవసరం లేదు, నీకు జాబ్ వచ్చిందనుకోండి రోజు పండగే, లేకపోతే ఒక 40 సంవత్సరాల ఏజ్‌లో నువ్వు బాధపడతావు, ఆ రోజుల్లో నేను అలా చేసుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చాలా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. ఇప్పుడు నీకు తెలియదు, ఫ్యామిలీ లైఫ్ చూడాలి. మగాడి పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ చాలా దారుణంగా ఉంది. ఆ దారుణమైన సంఘటనలను ఎదుర్కోకుండా ఉండాలి. ఈ సొసైటీకి ఉపయోగపడాలనుకుంటే నీకు ఒక డెడికేషన్ అనేది ఇప్పటి నుంచే అలవాటు చేసుకో. ఆ డెడికేషన్ మిస్ అయిన రోజున నువ్వు ఇబ్బందులు తప్పవు. కాబట్టి డెడికేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లాస్ట్కి మనీ. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. సో మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయినా మనము కొన్ని జాబ్కి అవసరమైన మనీ కావాలి. ఏంటి జాబ్కి? బుక్స్ కొనుక్కోవడానికి, కోచింగ్కి వెళ్ళడానికి, లేదా మనకు మినిమం నీడ్స్ ఉంటాయి. ఏంటి? కూడు, గుడ్డ, ఇల్లు. కూడు అంటే ఫుడ్, గుడ్డ అంటే బట్టలు, హౌస్ అంటే ఇల్లు. ఇవన్నీ ఉండాలంటే, ఇవన్నీ బాగుంటే నువ్వు జాబ్ కొట్టడానికి అది ఒక పునాది వేస్తుంది. చాలా కథలు చదివి ఉంటారు ఇప్పటికే, కానీ ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇంతకంటే బెటర్ క్వాలిటీస్ ఉంటే బెటర్ జాబు అచీవ్ అవ్వచ్చు, మీ లైఫ్కి సార్థకం అవుతుంది. అలాగే మీరు మీ పేరెంట్స్కి ఇచ్చే గిఫ్ట్, ఏ పేరెంట్ కూడా పిల్లల నుంచి కోరుకునేది మా బాబో లేదా పాపో మంచి పొజిషన్లో ఉంటే అదే మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్. లేదా జీవితాంతం మీరు బాధపడతారు, వాళ్ళతో పాటు మీ పేరెంట్స్ కూడా బాధపడతారు, సొసైటీ కూడా మీ వల్ల ఇబ్బంది అవుతుంది. సొసైటీకి మనందరం ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఒక డిసిప్లైన్ నేచర్ ఉండాలి, ప్రకృతిలో వైపరీత్యాలను తట్టుకోవాలి, సొసైటీలో ఉండే దుష్ట శక్తుల్ని ఏరివేయాలి. ఇది నా సలహా. ఇందులో ఉండే ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చక్కగా చదువుకోండి, మంచి జాబ్ అచీవ్ అవ్వండి. ఎలక్షన్స్ ఉన్నాయి, మంచి నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి సక్సెస్ అయితే అది మేము సొసైటీకి ఇచ్చిన గౌరవంగా భావిస్తాం. మా ఆచార్య కోచింగ్ సెంటర్ నుంచి ఎప్పుడూ మీకు తోడుగా అండగా ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.